ఎన్టీఆర్ బయోపిక్ ను దర్శకుడిగా క్రిష్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఈ మూవీలోని బాలకృష్ణ ఎన్టీఆర్ లుక్ కు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా వరుసగా విడుదల అవుతూ ఉంటే ఈ మూవీకి మంచి బిజినెస్ ఆఫర్లు కూడా వచ్చాయి. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించి చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పుల వల్ల ఎన్టీఆర్ బయోపిక్ పై పెరిగిన క్రేజ్ నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనికి తోడు ఈ మూవీని ఒకే సినిమాగా కాకుండా కేవలం రెండు భాగాలుగా విభజించి కేవలం 15 రోజుల గ్యాప్తో జనవరిలో విడుదల చేస్తూ ఉండటంతో వాస్తవాలను చెప్పకుండా కేవలం తూతూ మంత్రంగా అందరికీ తెలిసిన విషయాలను మళ్లీ చెబుతూ ఏకంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తే ఎవరు చూస్తారు అంటూ అప్పుడే కామెంట్స్ ఇండస్ట్రీలో మొదలయ్యాయి. ఇది చాలదు అన్నట్టుగా అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ప్రీతిని ఎంపిక చేసుకుని ఆమె శ్రీదేవి లుక్ ను విడుదల చేసిన తర్వాత ఆ లుక్ ను చూసిన చాలా మంది ఆమెపై సెటర్లు వేస్తూ ఎన్టీఆర్ బయోపిక్ కామెడీ షోగా మారిపోతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీలు. అంతేకాదు ఈ మూవీలో శ్రీదేవిగా నటించినందుకు రకుల్ కు 1 కోటి రూపాయలు పారితోషికం ఇచ్చినట్టు వచ్చిన వార్తలు కూడా కామెడీగా మారుతున్నాయి. ఇది చాలదు అన్నట్టుగా జయప్రద పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేయడంతో పాటు ఒకనాటి అడవి రాముల్లో నారేసుకుపోయి పారేసుకున్నాను పాటను యథాతథంగా బాలకృష్ణ తమన్నాలపై చిత్రీకరించబోతున్నారు అని వార్తలు రావడంతో ఎన్టీఆర్ బయోపిక్ రికార్డింగ్ డాన్స్ల పర్వంగా మారుతుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ జీవితంలో ఎదుర్కొన్న నాటుపోట్లు రాజకీయ వెన్నుపోట్లు కూడా చూపెట్టకుండా ఇలా గ్రామల్ డాల్స్ గా రకుల్ తమన్నాలపై బాలకృష్ణ చిందులు వేయడం ఎవరికీ అర్థం కాని స్ట్రాటజీగా మారింది అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా క్రిష్ హైప్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాడా అని ఒక వార్త వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.